ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా తీయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పను కానీ తీసేటప్పుడు ఒక హీరో ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోకి ఇలాంటి స్టోరీ బ్యాక్ ఫిల్మ్స్ థ్రిల్లర్ ఫార్మాట్ ఫిల్మ్స్ మామూలుగా కథగా ఎవరైనా వచ్చి తీసుకొచ్చుంటే చేసుంటానో చేసుండనో చేసుంటామేమో కానీ ఇంత ధైర్యంగా చేసుండవు. కానీ ఇలాంటి సినిమాని మార్కెట్కి తీసుకెళ్ళటానికి హెల్ప్ చేసిన ప్రతి ప్రెస్ మెంబర్స్ని ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ అ లాట్ ఫర్ హెల్పింగ్ అస్ టేక్ దిస్ ఫిల్మ్ టు ద పీపుల్. ఇప్పుడు వన్స్ పీపుల్ చూసేశారు ఇక వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు, దానికి మీరు సహకరిస్తారు. బట్ ఫస్ట్ గ్రేట్ థ్యాంక్స్ అండ్ మై అప్రిసియేషన్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అంటే వెదర్ ఇట్స్ అల్లు అరవింద్ ఆర్ వెదర్ ఇట్స్ రాజమౌళి ఆర్ వెదర్ ఇట్ ఇస్ తిరుపతి ప్రసాద్, ఎవ్రీబడి వాజ్ సెండింగ్ మెసేజెస్, దెన్ యూ నో ఇది నిజంగా పాజిటివ్గా ఉంది, రిపోర్ట్ ఈస్ గుడ్ అండ్ పీపుల్ ఆర్ రియలీ లైకింగ్ ఇట్. బయట వాళ్ళు కూడా చాలామంది కాల్ చేసి ఇది వెరీ వెరీ సాటిస్ఫైడ్. సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చాలా తీస్తాం, జరిగినంత ముందు వీ మేడ్ లాట్ చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసాం. దీంట్లో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ సక్సెస్ వచ్చింది. అంటే కొత్తది అటెంప్ట్ చేసి ఆ కొత్త అటెంప్ట్లో ఇంత సక్సెస్ఫుల్ రియాక్షన్స్ రావటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ హంబుల్డ్ అట్ ఆల్ ది అప్రిసియేషన్ దట్ ఎవ్రీబడి హెస్ గివెన్ అస్. అంటే ఇప్పుడు వెంకటేష్ చాలా కమర్షియల్ సినిమాలు చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ చేశారు, ఒక చేంజ్ కావాలా? ఈ సినిమా కావాలంటే ఇంకో పాట పెట్టుండొచ్చు, ఎవరో సజెస్ట్ కూడా చేశారు వెంకటేష్ మీనాకు డ్యూట్ పెడదామని, అంటే లేచి పారిపోతారే అని చెప్పాను. బికాజ్ దట్ ఈస్ నాట్ ద ఫిల్మ్. ఏది పెట్టి నాకు ఇంకొంతమంది చెప్పారు ఆ క్యారెక్టర్స్ అందరినీ కమీడియన్స్ పెట్టేసేస్తే ఊరికే నవ్వుతూ ఉంటారు కదా కామెడీ వస్తుందంటే, దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ ద ఆ సినిమాలో మనకి ఆ ఫస్ట్ 20 మినిట్స్లో ఆ ఫ్యామిలీ మన ఫ్యామిలీ అని ఫీల్ అవ్వాలి. ఆ ఫ్యామిలీ మనం ఫీల్ అయితేనే ఆ ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చింది అంటే, ఆ ఫ్యామిలీ ఆ ఇబ్బంది నుంచి బయటకు ఎలా వచ్చారంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అంటే మైనర్ చేంజెస్. వెడ్నెస్డే నేను సినిమా మొత్తం తెలుగు వర్షన్ అసలు కూర్చోలేకపోయాను కూడా, టైటిల్స్లోనే సినిమా ఫెయిల్ అయిపోయింది. బికాస్ టైటిల్స్ ఎలా స్టార్ట్ చేశారు, కమల్ హాసన్ చాలా తెలివిగలలాడుగా ఏదో బాంబు తయారు చేస్తున్నట్టు ఏదో ఒక పెట్టేసుకొని దే ట్రీటెడ్ దట్ హోల్ టైటిల్ ఎపిసోడ్ లైక్ దట్. అది చూసినప్పుడే చెప్పారు చక్రికి, ఏంటే హీఈస్ అ కామన్ మ్యాన్, డోంట్ షో హిమ్ లైక్ దట్, యూ లూజ్ ద కామనాలిటీ ఆఫ్ దట్ పర్సన్. అతను కామన్ మ్యాన్ లాగా లేడు, అతను చాలా ఇంటెలిజెంట్గా సొసైటీకి ఏదో పాఠం నేర్పిస్తామనే మూడ్తోటి నేను సినిమా చూడటం మొదలు పెట్టేశాను. యూ లాస్ట్ ఇట్, హీఈస్ అ కామన్ మ్యాన్, నార్మల్ మ్యాన్, మనకు అసలు ఆడు ఏంటో కూడా తెలియకుండా క్రియేట్ అవ్వాలి. అతను కమల్ హాసన్ తెలియగలడు, అతను వేసుకున్న గడ్డం ఆ లుక్కి కదా ఇంటెలిజెంట్తో చేశారు. దే ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. స్మాల్ చేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను థ్రిల్లర్ ఫార్మాట్లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ స్టోరీ, నాకు ఇంతకుముందు కూడా చెప్పాను ఐ వాంటెడ్ అ ఫ్యామిలీ థ్రిల్లర్. కానీ ఈ మూవీ స్క్రీన్ ప్లే కథ చెప్తే బాగానే ఉందంటాం కానీ ఈ స్క్రీన్ ప్లే తోటి రాసి వస్తేనే యాక్సెప్ట్ చేస్తాం. అంటే హీ మస్ట్ రైట్ ద ఫుల్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఇఫ్ యు సీ ద మెయిన్ సీక్వెన్స్ ఉంది ఆ పాప సీక్వెన్సు, హౌ డిడ్ ఈ కట్ ఇట్? ఇట్స్ నాట్ టోల్డ్ ఇన్ వన్ గో, అన్నీ పటపటపట ఇరగొట్టేసి చెప్పాడు. మొత్తం కథని ముక్కలు చేసి కథని చెప్పేశారు, అందుకనే ఆ టోటాలిటీ వచ్చింది. అది నిజంగా కథగా చెప్తే యాక్సెప్ట్ చేస్తామో లేదో కానీ స్క్రీన్ ప్లే అలా బాగా రాస్తే తప్ప యాక్సెప్ట్ చేయము. ఒక కీ సీన్ వెంకటేష్, నదియా అండ్ నరేష్, ఆ సీన్కి మాత్రం లాట్ ఆఫ్ ప్రేజ్. అంటే వెరీ ఒక చాలా గ్రేట్ సీన్ చూసిన ఫీలింగ్. లాట్ ఆఫ్ పీపుల్ హవ్ స్పెషల్లీ మెన్షన్ దట్ టు మీ. అంటే కమర్షియల్ అంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సీన్ ఇన్ సినిమా లాగా చేశారండి. బోత్ క్యారెక్టర్స్ జస్టిఫికేషన్ వెరీ వెరీ నైస్ అండి. ఎవరు ఆర్టిస్ట్ రఘుబాబు ఫోన్ చేశాడు నిన్న, ఆయన ఫోన్ చేసి చెప్పారు చాలా గొప్ప సీన్ అండి అది, ఇద్దరు అసలు వెంకటేష్ బాబు చాలా బాగా చేశారు, నరేష్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారంటే. నిజానికి ఆ ఇద్దరు సీన్ ఆ ముందు రోజు సాయంకాలం ఇద్దరు రూమ్లో కూర్చొని 6 to 9 బోత్ ఆఫ్ దెమ్ మేము ముగ్గురం కూర్చొని వి రెడ్ ద డైలాగ్స్. అంటే దట్ ఎఫర్ట్ విల్ పే, యూ కెన్ సీ ద వాల్యూ ఆఫ్ దట్. అంటే ఏముందా డైలాగ్ నేర్చుకుని పొద్దునే వచ్చేయచ్చు, బట్ వెన్ యూ రీడ్ ఇట్ అగైన్ దెన్ యూ సీ ఎవ్రీ వర్డ్ కరెక్ట్గా వచ్చేస్తారు, కరెక్ట్గా చెప్పారు.